సుధీర్ కుమార్ చౌదరి గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. చాలా సంవత్సరాల నుంచి తన అభిమానాన్ని విభిన్నంగా చాటుకుంటున్నాడు. శరీరం మొత్తం జాతీయ జెండా రంగులను పూసుకుని టీమిండియా మ్యాచ్ ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు. బీహార్కు చెందిన సుధీర్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు, కానీ క్రికెట్పై మక్కువతో స్టేడియంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. పూణేలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేకు కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే కోవిడ్-19 రెండో వేవ్ తీవ్రంగా పరిణమిస్తున్న వేళ అభిమానులు లేకుండానే మ్యాచ్లను నిర్వహిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ. స్టేడియంలో అనుమతి లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ టీమిండియా వీరాభిమాని సుధీర్ కుమారి చౌదరి మాత్రం విభిన్నంగా భారత జట్టుకు మద్దతు తెలిపాడు. శుక్రవారం పూణే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో స్టేడియానికి దగ్గరలో ఉండే కొండెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. భారత ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన సమయంలో కొండపై నుంచి జెండా ఊపుతూ మద్దతు తెలిపాడు. ఈ దృశ్యాన్ని కెమెరామెన్ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా మంది అభిమానులు ఈ వీడియోను చూసి సుధీర్తో పాటు కెమెరామెన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.